కానీ అమలు చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకు ఇలా జరుగుతోంది? ఇది కేవలం రాజకీయాల్లో భాగంగానే మనం చూడాల్సి ఉంటుందా? నమస్తే అండి, మీకు ఇరు పార్టీల పెద్దలకు నమస్కారం. నమస్తే, చెప్పండి. ఇప్పుడు దాకా సోదరుడు అధికార పార్టీ సోదరుడు చెప్పింది విన్నాం, అట్లాగే జనతా పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ వాదన వాళ్ళు వినిపించారు. మీరు అడిగిన దానికి ఏంటంటే మనకి ఏదో చెప్తాం, ఏదైనా ఒక పెద్ద మనిషి దగ్గర పంచాయతీ చేసుకుని అతని దగ్గర ఏదైనా ఇరువులకు సంబంధించిన అమౌంట్ పెడితేనంట అతను ఏం చేస్తాడు, వాళ్ళు కొట్టుకుని వచ్చినప్పుడు చూడొచ్చని చెప్పి పాప ఈలోపు వాడుకుంటే అవకాశం ఉంటుంది కాబట్టి వాడుకునే అవకాశం చేస్తాడు. ఇక్కడ కూడా మన రాష్ట్రం పరిస్థితి ఏంటంటే దుర్మార్గం, విడిపోయాం రైట్, మన సోదరుడు నాటికి విడిపోయాం. ఏ పరిస్థితిలో విడిపోవాల్సి వచ్చిందో రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన తర్వాత అప్పటి గవర్నమెంట్ కానీ లేదంటే ఆ రోజున అని చెప్పినటువంటి ఈనాటి అధికార ప్రభుత్వం కానీ ఏం చేస్తున్నాయండి? మీరు అన్నట్టుగా 100% వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు అంతే. రాష్ట్రం గురించి వాళ్ళకి అవసరం లేదు, రాష్ట్ర బాగు గురించి వాళ్ళకి అవసరం లేదు, రాష్ట్ర అభివృద్ధి గురించి అవసరం లేదు. ఏం మాట్లాడుతున్నారు? అధికారంలో ఉన్న ఆయన రాజధాని గురించి ఏం మాట్లాడుతున్నారు? రాజధానికి అవసరం లేదు కదా వాళ్ళకి, ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అవసరం లేదని పందాలు వాళ్ళు నడుస్తుంది గవర్నమెంట్. అలాంటప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఏదో దూత మంత్రంగా వాళ్ళు దూత మంత్రంగా పిలుస్తారు, వీడు దూత మంత్రంకి వెళ్ళి రావడం తప్పితే అక్కడ అసలు అమ్మ రాష్ట్రానికి ఏమి కావాలి? ఎంత చాలా ఉదాహరించారు, తెలంగాణతో మనకి చాలా లావాదేవీలు ఉన్నాయి ఆస్తులు. ఏమైంది ఈ రోజు వరకు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఒక రోజు దాని గురించి ప్రస్తావించారా? చెప్తారు కదా మడం తిప్పు పాట తిప్ప, సోనియా గాంధీని ఎదిరించినటువంటి మగధీరుడు అని చెప్పి శ్లోకం చెప్పుకుంటారు కదా వీళ్ళు. మరి ఆ మగధీరత్వం ఏమైపోతుంది మన? ఇప్పుడు వాళ్ళు పిలిస్తే వీళ్ళు 1000 కోట్లు ఉందని అడగటం కాదు కదా మనకు కావాల్సింది. ఇప్పటి వరకు మనం ఏం చేశాం? ఇప్పటి వరకు ఈ 3.5 సంవత్సరాల్లో మనం ఎన్ని సార్లు వెళ్ళొచ్చాం, ప్రతిసారి వాళ్ళకి సపోర్ట్ చేశాం, ప్రతి పెళ్లికి వాళ్ళకి సపోర్ట్ చేశాం, ప్రతి ఇష్యూలను కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేశాం. ఏమడిగాం మనం? ఏ రోజున ఒక్క రోజున ఎస్ మీకు కావాల్సింది కాబట్టి మీకు సపోర్ట్ చేస్తున్నాం, మా రాష్ట్రానికి ఇది ఇవ్వండి అని ఎప్పుడన్నా అడిగిన పాపాలు ఈ రాష్ట్రం ఉందా? ఉదాహరించింది అక్కడ ఏమన్నా వ్యవహరించింది? ఏ రోజున వ్యవహరించిందా? అది లేకుండా మనం డిబేట్లో కూర్చున్నప్పుడు లేకపోతే ఎక్కడన్నా ప్రశ్న ముందు కూర్చున్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని పెట్టడము లేదంటే వీళ్ళు ఏదో చెప్తున్నారని చెప్పడం అది కాదు కదా కావాల్సింది. మనకు రాష్ట్రానికి ఏం కావాలి? ఏదో సామర్థ్య శాస్త్రోత్సవం చేస్తాడు అట్లాగే వాళ్ళ లెక్కలు కదండి, కమిటీలు కాదు. ఒక లేమన్ గా మాట్లాడుతున్నాం, ఒక రచ్చబండ పంచాయతీలు కూర్చున్న వాళ్ళు మాట్లాడతారు. అసలు మన రాష్ట్రం విడిపోయింది, మనకి ఇస్తానందమే రావలేదు అన్నప్పుడు మీరు చేస్తున్నది ఏంటి? అన్నట్టుగా ఆ రోజున ఆ గవర్నమెంట్ వాళ్ళతో కలిసి వెళ్ళింది, కలిసి వెళ్ళి సరే కొన్నింటికి ఒప్పుకున్నారు. ఇప్పుడు మీరు వచ్చారు, మీరు వచ్చే ముందు చెప్పారు మాకు 25 MP ఇవ్వండి మెడల వచ్చి తీసుకొస్తామన్నారు. సరే మీరు అన్నట్టుగా కసా ఒప్పుకుందాం, మీకు 23 వచ్చినా కానీ పాపం మీ దురదృష్టమో వాళ్ళ దృష్టమో వాళ్ళకి కావాల్సిన మెదటి వాళ్ళకి వచ్చింది, అడగలేని పరిస్థితిలో మనం ఉన్నాము. కానీ వాళ్ళకి అవసరమైనప్పుడు ప్రతి పిల్లలోనూ మనం సపోర్ట్ చేస్తున్నాం. సపోర్ట్ చేసినప్పుడు ఎప్పుడైనా ఒక రోజు కండిషన్ పెట్టారా మా రాష్ట్రానికి ఇది ఇవ్వండి? ఏదో ఎక్స్ట్రా కాదు, రావాల్సినదే. ఈ రావాల్సిన బట్టి మీరు క్లారిఫై చేయడం ఎప్పుడన్నా అడగగలిగామా? అడిగేస్తున్నా మనం ఉన్నామా? అవన్నీ మానేసేసే వాళ్ళ వాళ్ళు ఏదో చేయలేదు, వాళ్ళు ఆ కంపెనీ కొప్పుకోవాలి, ఈ కంపెనీ కొప్పుకోలేదు వాళ్ళంటే ఇదంతా పూర్తిగా రాజకీయం నడుస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో. రాష్ట్రం భవిష్యత్తు అవసరం లేదు వీళ్ళకి, ప్రజల బాగోగులు అవసరం లేదు వీళ్ళకి, రాష్ట్రం ఎటు నాశనం అయిపోయినా పర్లేదు. మన రాజకీయం ఇంకా మనం మళ్ళా ఏ రకంగా రావాలి అధికారంలోకి, ఏ రకంగా దోచుకోవాలని ఆలోచన చెప్తే రైట్ నా నేను పిడుగులో ఉన్నానండి. ఇవాళ దాచేపల్లి వచ్చాను మా జిల్లాలో, గుంటూరు జిల్లాలో దాచేపల్లిలో అక్రమమైన మీద ఇవాళ ఉదయం నుంచి ఇప్పటి వరకు అక్కడ ఎంక్వైరీ చేద్దామని వస్తే పూర్తిగా అక్రమం, పూర్తి అక్కడ పట్ల దోసుకుంటున్నారు అనమాట. ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యే దగ్గర చిన్న నాయకులు వరకు ఎడ్డగోలుగా దోసుకుంటున్నారు. అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో మళ్ళా మేము గెలవాలి, ఓటుకు 2000 ఇస్తాం, 5000 ఇస్తాం, మళ్ళా వచ్చి 500 కోట్లు 1000 కోట్లు ఏ రకంగా సంపాదించుకోవాలనే పరిస్థితులు ఉన్నారు తప్పితే ఈ 2 పార్టీలు కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రజలు బాగు కోరుకోవట్లేదు, రాష్ట్రం భవిష్యత్తు కోరుకోవట్లేదు. రాష్ట్రం గ్రామానికి సంపద వస్తే మళ్ళీ ప్రజలకి పెట్టాలి కదా, వీళ్ళకి అందు దాంట్లో ఓటర్లు అవకాశం లేదు. దాంట్లో నుంచి కూడా వీళ్ళకి కమిషన్ లో ఓటర్లు వచ్చే అవకాశం ఉంటే ఈ పాటికి మీరు 8 సంవత్సరాలు ఖచ్చితంగా అడిగేవాళ్ళ మనకు రావాల్సినవి. ఏ ఎందుకు ఒప్పుకుంటుంది మీరు? ఇవాళ 1000 కోట్లు అడుకోవాల్సిన పరిస్థితి మీకు రాష్ట్రానికి 100 కోట్లు మీరు సంక్షేమం కదా, 100 కోట్లు పెట్టమని చెప్తారు కదా, 100 కోట్లు పెట్టగలిగినాడు, 2000 కోట్లు 3000 కోట్లు 10000 కోట్లు పెట్టి పోలవరం కట్టబోతున్నారా?
వీళ్ళకి రాష్ట్ర భవిష్యత్తు అవసరం లేదు, ఇక్కడ పరిస్థితి అవసరం లేదు. వీళ్ళకి వీళ్ళకి కావాల్సింది మళ్ళీ రాజకీయాలు కావాలి, మళ్ళా వచ్చేసరికి అధికారమా కావాలి, మళ్ళీ ఈ రాష్ట్రానికి మన గట్ల బాగుపడాలి. అది కాన్సెప్ట్ వెంకటరెడ్డి గారు చెప్పండి. కేశవ్ గారు చెప్పండి. చెప్పండి రవికిరణ్ గారి కంటే అవగాహన ఉంది. రవికిరణ్ గారు చెప్పారు, దాంట్లో వాళ్ళు ఏదో కొన్ని చేశామన్నారు. విద్యా ఏదైతే విద్యా సంస్థలకు సంబంధించి ఇచ్చామన్నారు, కొన్ని ఇచ్చారు కానీ కాదనట్లేదు ఎవరు కూడా. దాని కాదనలా వాళ్ళు ఇచ్చిన దాన్ని అసలు ఒక్కటి కూడా మాకేం ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఎవరు ఏ రోజు మేమైతే మాట్లాడలా. విభజన చట్టంలో హామీలు పరిష్కారం కాలేదు అని చెప్పాం, ఒక్కటి కూడా కాలేదండి. నేనైతే ఏ రోజు చెప్పలే, మీకు అనేక డిబేట్లు అటెండ్ అయ్యి ఉంటా. ఉన్న సమస్య ఏందో నేను కూడా చెప్తా వస్తున్నా. దాని ప్రకారం మేము పూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు మేమేం బ్లేమ్ చేయలేదు. బ్లేమ్ చేయక నేను ఉన్న విషయం చెప్తున్నా, ఇది మీరు చొరవ తీసుకోవాలి, స్ట్రిక్ట్ గా కొంచెం వ్యవహరించండి. అవతల రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, ఇలా ఇలా అన్నప్పుడు దీనికి ఏదో పరిష్కారం చేయాలి. ఆల్రెడీ 8 ఏళ్ళు అయిందని చెప్పి ఎప్పుడు కూడా రిక్వెస్ట్ మోడ్ లో అడుగుతున్నాం. లేదు అమిత్ షా మీద రాళ్ళేసు, లేదంటే నరేంద్ర మోడీ గారి మీద నల్ల బెలూన్ వదిలి, లేదంటే నరేంద్ర మోడీ గారి భార్యను తిట్టు, అమిత్ షా గారి కొడుకుని తిట్టు, ఇట్లా చేయమని జనసేన చెబితే మా వల్ల కాదు సార్ అది. ఎందుకంటే క్లియర్ గా మేము కూడా